జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 362వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు చింతామణి. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి మణి, చింతామణి అనేది. అలాగే ఇంకొక అర్థం ఏంటంటే భక్తుల యొక్క చింతితార్థములు, అంటే ఏదైతే చింతిస్తూ ఉంటారో చింతితార్థములు అంటారు. అంటే ఏదైతే ఎప్పుడు అయ్యో అవ్వడం లేదే మనకి, ఇలా ఉందేంటి, అలా అవ్వాలి కదా, అలా జరిగిందేంటి అని చింతిస్తూ ఉంటామే, అలాంటి చింతితార్థాలని వాంఛితార్థాలని ఇచ్చేటటువంటి ఒక రత్నము, ఆ రత్న మంత్ర రూపిణి అమ్మవారు జగన్మాత అన్నమాట. కనుక వేదముల్లోనే ఉండేటటువంటి అర్థాలను చింతించిన కొద్దీ, చింతించడం అంటే ఏంటి, తలచిన కొద్దీ ఏవైతే అనేకమైనటువంటి మణులు, రత్నాలు, రహస్యాలు తెలుస్తూనే ఉంటాయి. తొవ్విన కొద్దీ నీళ్లు చలంలో ఊరుతున్నట్టుగా వేదంలోని మంత్రాలకు తొవ్విన కొద్దీ కొత్త కొత్త అర్థాలు, కొత్త కొత్త అర్థాలు తెలుస్తుంటాయన్నమాట, బయటకు వస్తుంటాయన్నమాట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మా తల్లి అని అర్థం అన్నమాట ఈ నామానికి. కాబట్టి అమ్మవారు మనం ఏదేది చింతన చేస్తూ ఉంటామో వాటన్నింటినీ తీర్చేటటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈరోజు ఇక మహాలయపక్షం ప్రవేశిస్తుంది కనుక దాని విశేషాలన్నీ తెలుసుకుంటూ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే క్రితం సంవత్సరం కూడా మనం ప్రయాగ, కాశీ, గయ మూడు క్షేత్రాలలో కూడా పితృకార్యాలు సమర్పించినటువంటి విషయం తెలుసు మీ అందరికీ. దాని యొక్క వైభవం, వివరం లేదు, కేవలం మేము ఆ మంత్రాన్ని స్తోత్రాన్ని శ్రవణం చేస్తాము అంటే కూడా ఆ లింక్ స్తోత్రం కూడా పెడతాను డిస్క్రిప్షన్లో, దీని వైభవాన్ని పెడతాను. ఈ సంవత్సరం కూడా అలాగే కాశీ, ప్రయాగ, గయ మూడు క్షేత్రాల్లో మన పెద్దల పేరిట వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పెట్టేటటువంటి చాలా చాలా విశేషమైనటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉండేటటువంటి అనేకమైనటువంటి సమస్యలను తీర్చేటటువంటి ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే పాల్గొవాలనుకుంటారో వారందరూ కూడా ఒక వాట్సాప్ మెసేజ్ ఇచ్చి వివరం తెలుసుకోవచ్చునన్నమాట. సో మీరందరికీ కూడా ఆహ్వానం, ఇది చాలా చాలా గొప్ప అవకాశం, దాన్ని తెలుసుకుందాం. ఇంకా అమ్మవారి నామాన్ని 11 సార్లు చెప్పుకుందాం. ఓం చింతామణయే నమః, 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 ఓం చింతామణయే నమః. ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.